ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్తాను, మీరందరూ కూడా 10 గంటలకు టీవీ దగ్గర కూర్చొని టీవీని చూడండి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారికి కొన్ని డిమాండ్స్తో నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉదయం 10 గంటలు ఎప్పుడైతే అని చెప్పి నేను కూడా ఉదయం రాత్రంతా వెయిట్ చేస్తూ, నాతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఇలా 10 గంటలకు ఉదయం టీవీ చూడడం జరిగింది. ఎంత నిరాశపరిచిందంటే 2018 ఎన్నికల్లో 3116 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తే ఆ రోజు ఎంత సంతోషించి యువకులు ఓటేసినో, ఖాళీలన్నీ భర్తీ చేస్తానని హుజూర్నగర్ బై ఎలక్షన్ నుంచి హుజూరాబాద్ వరకు అన్ని భర్తీ చేస్తామని చెప్పి ఆయన వేసిన బిస్వాల్ కమిటీ అంటే ఆయన వేసిన కమిటీ డిసెంబర్ 20, 2020 ఆయన రిపోర్ట్ ఇచ్చింది 193,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి, 70,000 టీచర్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పి, అన్ని కలిసి 2 లక్షల ఖాళీలు ఉంటే మొత్తం నిరాశపరిచి ఈరోజు 91,000 ఖాళీలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి గురించి మాటే లేదు. దాంతోపాటు ఈరోజు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ అనేది సిస్టమే ఉండదు తెలంగాణ, ఎవరు చెప్పినది, మొత్తం పర్మనెంట్ అన్నాడు. ఒక 11,000 మాత్రమే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి గారు, మీరు 2018 ఎన్నికల తర్వాత జనవరికి వెళ్ళి 2019కి వెళ్ళే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తే ఆ తల్లిదండ్రుల వరకు ఉద్యోగాలు ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఆ భారం కూలీ నాలుగు చేసుకుంటూ ఒక ఊట తిని ఒకట ఉపవాసం ఉండి పిల్లలు కోచింగ్ సెంటర్ చదువుకుంటుంటే కనీసం ప్రభుత్వం బాధ్యతగా మీరు ఇస్తారనుకున్నాం, కానీ ఇవాళ దాని మీద ఊసే ఇస్తలేదంటే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నిరుద్యోగులందరూ కూడా బేసరిగా ఒకటే మాట చెప్పండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుడు ఓట్ల కోసము 3,116 చెప్పినా నేను ఇయ్యలేనని చెప్పి మీరు నిరుద్యోగులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు ఈ కమిటీ చేసిన దాంట్లో 193,000 ఎందుకంటున్నాం, దశల వారిగా ఈ 3 మాసాలలో మొత్తం సులభం చేయొచ్చు కదా. దాంతోపాటు ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఎవరు ఇయ్యలేరు, రేపు మేము అధికారానికి వచ్చినా ఇయ్యలేము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.